ఆంధ్రప్రదేశ్లో మీకు నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ మీరు చెప్పిన విషయం మన ఆవేదన ఏంటంటే విడిపోయిన తర్వాత నష్టపోయింది ఆంధ్రప్రదేశ్. ఈ నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ గురించి మోడీ గారు మొన్న పార్లమెంట్లో కూడా మాట్లాడారు, రీసెంట్ మొన్న పార్లమెంట్లో కూడా మాట్లాడారు. కానీ దయచేసి మీలాంటి పెద్దలు అర్థం చేసుకోవాల్సింది మా యొక్క భావన కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే జగన్ వచ్చిన తర్వాత 26,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఎన్ఆర్ఈజెస్కి ఇచ్చారు. ఏం చేశాడు జగన్ అన్నారు అని కరెక్ట్గా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 30,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు జగన్ గారు మరొక 12,000 కోట్ల రూపాయలు పెట్టాడు. అంటే 26, 12, 38 ప్లస్ వారు ఉన్నప్పుడు ఒక 30 అంటే 68,000 కోట్లు. ఈ రెండేళ్ళు ఇంకొక 20,000 కోట్లు ఇచ్చారు అనుకోండి, అంటే దాదాపు 80-90 వేల కోట్లు. అంటే ఇది అభివృద్ధి కోసం మాత్రమే, దయచేసి మీరు అర్థం చేసుకోండి. రెండు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 7 లక్షల ఇళ్ళు అర్బన్ డెవలప్మెంట్లో వెంకయ్యనాయుడు గారు ఇచ్చారు. బట్ ఆయన 3 లక్షల ఇళ్ళు కట్టడానికి వారు ప్రయత్నం చేశారు, రూరల్లోకి 2 లక్షల ఇళ్ళు కట్టడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో 20 లక్షల ఇళ్ళు ఇచ్చారు, 40,000 కోట్లు ఇచ్చారు. మొన్న నితిన్ గడ్కరీ గారు జగన్ సమక్షంలో 64,000 కోట్లతో రోడ్లు వేయడం ప్రారంభించి నువ్వు 20 ఫ్లైఓవర్లు అడుగుతున్నావు ఆర్ఓబీస్, నేను 30 ఇస్తా, 3 లక్షల కోట్లతో నీ రాష్ట్రంలో రోడ్లు వేస్తా. ఇలాంటివి రైల్వేస్ 64,000 కోట్లు, ఎందుకంటే విడిపోయిన ఆంధ్ర రాష్ట్రానికి అభివృద్ధి చేసే విషయంలో క్యాపిటల్ చుట్టూరు 40,000 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేస్తున్నాం. ఇది సరిపోతుందా సరిపోదా అనేది అంశాన్ని పక్క పెడతాం సార్. మీరు అసలు మూలం వదిలేశారు. అసలు క్యాపిటల్ లేదు, మొర్రు అంటే క్యాపిటల్ చుట్టూ ఏంటండి, ఇంకా క్యాపిటల్ ఏది కట్ ఇప్పుడు క్యాపిటల్ నెంబర్ 1 క్యాపిటల్ గురించి మాట్లాడదాం. క్యాపిటల్ ఏది అసలు కాదు సార్, వీటిని ఒప్పుకున్నారా ముందు? ఉపాధి హామీ విషయంలో నేను 100% ఏకీపిస్తాను. అది ఏ ముఖ్యమంత్రి ఎంత శక్తి ప్రయోగిస్తే అంత డబ్బు వస్తుంది. అవును, చేసుకోవచ్చు. మరి రూరల్ ఏరియాలో అంటే డెవలప్మెంట్కి దాన్ని చెప్తున్నా కదా, నేనే వినండి, దాన్ని ఎలా వాడుతున్నారో ఎవరు ఎట్లా వాడారో అది వేరే విషయం, వేరే విషయం. కేంద్ర ప్రభుత్వాన్ని ఇక్కడ తప్పు పట్టిన సుమి, నేను అనేది ఏంటంటే ఇంకా చెప్పాలా, 2004 ముందు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భయంకరమైన కరువు వచ్చింది. అదే వర్షాభావ పరిస్థితులు 3 ఏళ్ళు ఎంత వచ్చినాయి. అప్పుడు వాజ్పేయి గవర్నమెంట్ కానీ ఆయన ఉదారంగా ఫుడ్ ఫర్ వర్క్కి బియ్యం ఇచ్చి ఉండకపోతే, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ వెంకయ్యనాయుడు గారు కాకపోతే, ఈ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రమే సఫర్ అయి ఉండేది. సో గరిష్టంగా వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు. అవును, అది ఆంధ్రప్రదేశ్ మీద కేంద్రానికి అంత ప్రేమ ఉందని మీరు అంగీకరించాలి. నేను మీరు అది మీరు ప్రకటించుకోండి, నాకేమి, నేను దాన్ని డిస్ప్యూట్ చేయను. మీరు రాయాలి, నేను అనేది ఏంటంటే మీరు రాయాలి, మేము ప్రకటిస్తే మీ పేపర్లో రావాలని నా కోరిక. ఓకే, మీరు చెప్పింది ఏదైనా మేము దాని గురించి కాదు, దాంట్లో డౌటే లేదు. నేను అనేది ఏంటంటే ఈ ఇప్పుడు చెప్పే ఉపాధి హామీ పథకం, ఆ రోజు ఫుడ్ ఫర్ వర్క్, ఇప్పుడు ఉపాధి హామీ, నాకు ఐడియా ఉంది సార్. ఈ పథకం కింద ఏంటంటే ముఖ్యమంత్రులు, మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మోదీ ఢిల్లీ వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ని గెలిచేవాడు కాదు, కానీ ఆయన తెలివిగా గుజరాత్ ఆఫీసర్లని ఆ పని మీద పరమాయించి ఢిల్లీలో ఉన్న గుజరాత్ ఆఫీసర్లని అందరినీ కల్టివేట్ చేసి ఆ లెవెల్లోనే పనులు సాధించేసుకునేవాడు అతను. అవును, కరెక్ట్ కదా? అవును, అది చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పేవాడు ఆయన. అదే చెప్తున్నా, అట్లా చేసుకోవచ్చు, నువ్వేం పెద్ద వాళ్ళ దగ్గర పోయి అడుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి. సో అది ఇక్కడ స్థానికంగా ఉండే ముఖ్యమంత్రి ఆయన యొక్క కెపాసిటీని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు అట్లా మీరు ఇచ్చారు తెచ్చుకున్నారు, కానీ ఇక్కడ సమస్య ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పూర్తిగా అడుగంటింది అనే ఒక భావన ఉందా? అది ఉందా మీకు? అందుకునే నేను ఎక్స్ప్లెయిన్ కాదు, ఉంది కదా భావన, మేము ఇచ్చిన దాన్ని కాదు కాదు, నేను అనేది ఏంటంటే మా ఇక్కడ ఉన్న మాకు ఆ భావన, లేకపోతే మీకు కూడా ఆ భావన ఉందా? నాకు ఎందుకు ఉంటుంది ఎంత చేసిన తర్వాత? కాదండి కాదండి, మేము ఇన్ని చేసిన మీరు చేశారు, నాకు టైం ఇస్తే ఎలాంటివి సత్యా గారిని పిలిచి ఒక ఇంటర్వ్యూ తీసుకోండి. మీరు నేను చెప్పేది నిన్న సత్యా గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు. జగను నవరత్నాలు ఇచ్చాడు, మేము 25 రత్నాలు ఇస్తున్నాం, మాకు ప్రచారం ఇవ్వడం లేదు మీరు అని నా సబ్మిషన్ మీకు. మీరు
ఆయన ఒక రత్నం, మీరు ఒక రత్నం, ఎవడబ్బ సొమ్ము అనేది ఎవరబ్బ సొమ్ము అయినా నేను చెప్పేది అంటే వినండి సోము వీర్రాజు గారు, చెప్పేది కాదు. అసలు మీరు అసలు పాయింట్ వదిలేస్తారండి. కేంద్ర ప్రభుత్వం, మీ పాయింట్ దగ్గర నేను వస్తాను. కేంద్ర ప్రభుత్వం, మీ పాయింట్ దగ్గర వినండి ఒక్క నిమిషం. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాల రూపంలో సహాయం చేయట్లేదని నేను ఇప్పుడు అనలా, ఇప్పుడు కూడా అంటున్నా. డెవలప్మెంట్ అంటే అదే కదా, ఆంధ్ర రాష్ట్రం డెవలప్మెంట్ అంటే అదే. ఏ దేశమైన డెవలప్మెంట్ అంటే అది ఎవరి కోసం చేస్తారంటే అది ఎవరి కోసం కాదు, ప్రజల కోసం ఎవరైనా చేయాలి. మీకు పూర్తిగా మీరు అక్కడ అంటే ఇన్వాల్వ్ అవుతున్నారా లేదా నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇచ్చింది అక్కడ గ్రౌండ్లో కనపడాలా. ఇప్పుడు నేను చెప్పేది అది, నేను మీకు ఇప్పుడు మీరు ఇచ్చారు ఒక ఒక పర్పస్కి నాకు డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు మీరు ఇప్పుడు సపోజ్ మీకే మీకోసం చెబుతున్నా, కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఏం చెప్పింది, మేము ఇచ్చే ప్రతి పథకానికి మీరు ప్రత్యేక ఖాతాలు ఓపెన్ చేసి తినే ఆ డబ్బులు మీకు ఇస్తాం, లేకపోతే మీరు మేము ఇచ్చే డబ్బుల్ని వేరే వాటికి వాడుతున్నారు. అవును, అవునా? అవునండి. మరి అది అదే అక్కడ పాయింట్. అది వాడుతున్నప్పుడు మీరు ఇచ్చే పథకం, ఏ పథకం ఏదైతే ఉందో అది దాని కింద అభివృద్ధి ఎట్లా జరుగుతుంది, జరగదుగా చెప్తానండి. అది నేను అడిగేది ఇప్పుడు. ఇప్పుడు నీకు అవగాహన వచ్చిందా? మీకు నాకు అవగాహన ఉంది, మీకు అవగాహన అయినట్టుగా నన్ను చెప్పడానికి చెప్పండి, మీరు అంగీకరించాలి. ఇప్పుడు ఏంటి, సర్పంచ్కి నిధులు ఇస్తున్నాం. సర్పంచ్కి నిధులు అనేవి ఒక గ్రామం అభివృద్ధి చెందితే దేశం అంతా అభివృద్ధి చెందుతుంది డెఫినెట్గా. అందుకే డైరెక్ట్గా సర్పంచ్ అకౌంట్లో డబ్బులు వేసింది మోడీ. అవును, నేను ఒప్పుకుంటా. నేను చెప్పింది వినాలి మీరు. దాన్ని ఆఫ్ చేయడానికి గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది, జన్మభూమి కమిటీలు పెట్టింది. సర్పంచ్ని పని చేయకపోతే దేశం బాగుపడదండి, గ్రామం బాగుపడదండి. ఇప్పుడు ఇతను దాన్ని లాగేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేయలేదు. ఆయన నలుగురు కమిటీ మెంబర్లు పెట్టిన, ఇప్పుడు యాక్సెప్ట్ చేయడం లేదు. ఇప్పుడు కూడా సపరేట్ అకౌంట్ పెట్టి తీరవలసిందే. ఇప్పుడు కూడా ఎన్ఆర్ఐజిఎస్ నిధుల్ని మీరేదో సాఫ్ట్వేర్ పెట్టి డెవలప్ చేస్తున్నారు, అది కుదరదు. కేంద్రం పెట్టిన సాఫ్ట్వేర్లో డబ్బులు పడవలసిందే. ఇప్పుడు కూడా వేలు ముద్ర వేసి బియ్యం తీసుకుంటున్నారు మోడీ వచ్చిన తర్వాతే. గ్యాస్కి డైరెక్ట్గా సబ్సిడీ ఇవాళ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది మోడీ వచ్చిన తర్వాతే. అనేకమైనటువంటి అంశాలని మనం కింద స్థాయికి వెళ్ళే విధంగా ప్రయత్నాలు నిరంతరం సాగుతాయి. మీరు గ్రామాల్లో ఈ డెవలప్మెంట్ కనపడడం లేదు అని మనం అనుకున్నాం. ఇప్పుడు మనం చెప్పిన వాటిలో ఆవేళ చంద్రబాబు నాయుడు గారు ఫుడ్ ఫర్ వర్క్ గురించి సిమెంట్ రోడ్లు వేశారు. ఈవేళ జగన్ ఈ డబ్బుతో ఏం చేస్తున్నాడు? జగన్ అన్న రైతు భరోసా కేంద్రం, జగన్ అన్న హెల్త్ క్లినిక్, జగన్ అన్న పంచాయతీరాజ్ ఏదో సెక్రటరేట్, విలేజ్ సెక్రటరేట్, ఆ విధంగా ఇతను అతని పేర్లు పెట్టుకుని ఈ డబ్బుని, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. చంద్రబాబు నాయుడు గారిది ఒక విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. స్టేట్ గవర్నమెంట్స్ ఏం చేస్తాయి, వాళ్ళకు అనుగుణమైనటువంటి ప్లాన్స్తో వాళ్ళు వెళ్తున్నారు. దీన్ని బీజేపీ అటాక్ చేయాలి, దీన్ని బీజేపీ అటాక్ చేయాలి. ఇది బీజేపీ ఎప్పుడు అటాక్ చేయగలుగుద్ది? నాకు ఒక మండల అధ్యక్షుడు ఉన్నాడండి రాజానగరంలో, రాజా వెళ్ళి ఓపెన్ చేయడానికి వెళ్ళాడు ఈ జగన్ అన్న భరోసా కేంద్రాన్ని. పెద్ద ఫ్లెక్సర్ పెట్టాడు అక్కడ దాని ఎదురుగుండా, ఇది ఎన్ఆర్ఈజిఎస్ గ్రాంట్, ఇది మోడీ ఇచ్చిన గ్రాంట్, నీదని చెప్పుకోవడానికి వీలు లేదన్నాడు. అతను జడ్పీటీసీకి పోటీ చేస్తే 10,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు ప్రతి విలేజ్లో కూడా భారతీయ జనతా పార్టీ ఏదైతే సర్పంచ్లకి ఇచ్చినటువంటి గ్రాంట్ ఉందో, మన రాష్ట్రం విడిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఫర్ ఎవర్ సబ్మిషన్ ఫర్ ఎవర్ కైండ్ అటెన్షన్, చెల్లూరు అని ఈస్ట్ గోదావరిలో ఒక విలేజ్ ఉంది, ఒక అబ్బాయి నేను ప్రశ్నించాడు. మనం చేసినవి మనకి ఎవరికి తెలియడం లేదండి. ఈ సోషల్ మీడియా ఎక్కువగా తెలుగుదేశం వైసీపీ బాగా యాక్టివ్గా ఉంది అంటే మన కెపాసిటీ తక్కువ ఉంటుంది నేచురల్గా. బాగుంది, నిజమైనటువంటి మనస్తత్వం. ఒకసారి మీ చెల్లూరు యాప్కి వెళ్ళి, నువ్వు గ్రామ స్వరాజ్ యాప్కి వెళ్ళి ఎంత డబ్బు వచ్చిందో 14 నుంచి ఇప్పటి వరకు ఒకసారి చూడన్నారు, 16 కోట్లు వచ్చింది. ఈ డబ్బు ఏమైంది? సరిగా కిందకి పడడం లేదు మీరు చెప్పినట్లుగా. ఇది ఎప్పుడు జరుగుద్ది? బీజేపీ ఇంకంటే గ్రామస్థాయిలోకి విస్తరించి జగన్ని గ్రామస్థాయిలో ప్రశ్నించే శక్తి ఈ ఇయర్ రన్నింగ్లోకి వస్తుంది. ఇది ఓన్లీ డెవలప్మెంట్ కోసం. ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు రారు, నా పాయింట్ కూడా అదే, మీతో నేను ఏకీభవిస్తున్నా.